అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా. అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. అధికారులైనా దేవదూతలైనా, అధికారులైనా దేవదూతలైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, కరువైనా ఖడ్గమైనా, ఖడ్గమైనా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. రోగినైనా నాకై త్యాగమైనావే, రోగినైనా నాకై త్యాగమైనావే, ద్రోహినైనా నాకై దాహము గొన్నావే, ద్రోహినైనా నాకై దాహము గొన్నావే. ఊహకందదయ్యా నీ ధర్మము, ఊహకందదయ్యా నీ ధర్మము. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. శ్రమలైనా హింసలైనా, శ్రమలైనా
హింసలైనా రాబోవువైనా ఉన్నవైనా రాబోవువైనా ఉన్నవైనా మరణమైనా జీవమైనా మరణమైనా జీవమైనా అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతును పునరుతానుడా అనుక్షణము నిన్నే కొలుతును పునరుతానుడా కంట నీరు తుడుచావే ఒంటరినైనా కంట నీరు తుడుచావే కంటి పాపలాని ఇంట చేర్చుకున్నావే కంటి పాపలాని ఇంట చేర్చుకున్నావే మంటినైన నన్నుని బంటుగా చేసావే మంటినైన నన్నుని బంటుగా చేసావే అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతును పునరుతానుడా అనుక్షణము నిన్నే కొలుతును పునరుతానుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా దేవునికి స్తోత్రం దేవుడవు యేసు చాలిన దేవుడ నీవు చాలిన దేవుడవు యేసు చాలిన దేవుడ నీవు వ్యాధి బాధ సమయములో కష్ట సుడుల తరంగములో వ్యాధివాద సమయములో కష్ట సుడుల తరంగములో ఏమున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు చాలిన దేవుడవు యేసు చాలిన దేవుడ నీవు చాలిన దేవుడవు యేసు చాలిన దేవుడ నీవు
చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్టు ఫలింపకున్నను, అంజూర చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలింపకున్నను, చేనులోని పైరు పండక పోయినను, శాలలోని పశువులు లేక పోయినను, ఏమున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఏ స్థితికైనా శాలిన దేవుడ నీవు, ఏ స్థితికైనా శాలిన దేవుడ నీవు, శాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు. పయనించిన పొంగు సాగరా ఎదురైనా, కాడంధకారంలో పయనించిన పొంగు సాగరా ఎదురైనా, లోకమంత ఒకటైనా అన్యాయ తీర్పుకు గురి చేసిన, సత్యము చెప్పుటచే నష్టము కలిగినను, ఏమున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు, కైనా చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు. ఏసయ్యా అందరూ విడచిన ఏసయ్యా, దారి చెడినప్పుడు ఏసయ్యా అందరూ విడచిన ఏసయ్యా, శాశ్వతమైన ప్రేమతో కన్నీళ్ళు తుడచితివే, నన్ను నీ చూడని నీవు త్రోయక నీ కౌగిట దాచితివే, ఏమున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు, స్థితికైనా
చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడ యేసు, చాలిన దేవుడ నీవు. వ్యాధి బాధ సమయములో కష్ట సుడుల తరంగములో, వ్యాధి బాధ సమయములో కష్ట సుడుల తరంగములో, ఏమున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు, ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జీవము గల దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నన్ను వాక్యం అందించడానికి ఆహ్వానించిన దైవజనులు పాస్టర్ విక్టర్ పాల్ గారికి, దైవజనులు పాస్టర్ వరప్రసాద్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. వారి కుటుంబ సభ్యులకు, వారి సంఘస్థులందరికీ నా ప్రత్యేక వందనాలు. ప్రభు కృప ఆయన సమాధానం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. హల్లెలూయా. 2006 సంవత్సరంలో దేవుడు తన చిత్తమును బట్టి, ఆయన ఏర్పాటును బట్టి దైవజనులను తామరాడ్ అనే గ్రామానికి పంపించి ఆ పరిసర ప్రాంతాల్లో సువార్తను ప్రకటించడానికి, జీవము గల దేవుని పక్షముగా నిలబడటానికి ప్రభు చూపుతున్న కృపను బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రానున్న దినాల్లో వారిని, వారి కుటుంబాన్ని దేవుని రాజ్యం కొరకై, దేవుని మహిమ కొరకై బహుబలముగా దేవుడు వాడుకొనునుగాక. హల్లెలూయా. గడిచిన కొన్ని దినాలుగా ప్రభు నన్ను దర్శించి నాకు అనుగ్రహించిన కొన్ని అద్భుతమైన ఆలోచనలు మీ ముందుంచాలని నాశపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సహాయం అనుగ్రహించి మనందరితో మాట్లాడునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కీర్తనలో 126 అధ్యాయంలో 5 వచనంలో ఒక మంచి మాట ఉంది. కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. కన్నీళ్లు విడిచుచూ విత్తువారు సంతోషగానముతో పంట కోస్తారు. హల్లెలూయా. కన్నీళ్లు విడిచుచూ విత్తేవారు సంతోషగానంతో పంట కోస్తారు. ఈ రోజుల్లో మనకు అత్యవసరమైనది ఏమిటి? ప్రస్తుత దుష్ట దినాల నుండి మనం ఎలా తప్పించబడాలి? ఎలాగున దేవుని కనికరాన్ని మనం పొందుకోవాలి? ఒక విషయం గుర్తించండి, ఈ రోజుల్లో ఈ నాశనము నుండి, కీడు నుండి తప్పించబడాలంటే దేవుని కనికరం ఉండాలి. దేవుని కనికరం మన మీదకి రావాలంటే మనం ఏం చెయ్యాలి? ఈరోజు కొంతమంది రాజుల చరిత్రలో నుండి కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. హిస్కియా అనే ఒక రాజు గురించి చాలామందికి తెలుసు. ఆయన తన జీవిత చివరి దినాలు వచ్చినప్పుడు ఒకనొక సమయంలో దేవుడు తన ప్రవక్తను ఆయన దగ్గరికి పంపించి, ఓ రాజా, నువ్వు నిశ్చయముగా మరణమవుతావు, నీవు నిశ్చయముగా మరణమవుతావు, మరణమవుతావని ప్రకటించినప్పుడు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని హెచ్చరించినప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన ఏం చేశాడో తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీళ్లు విడుచుచు తన జీవితమును దేవునికి సమర్పించుకోవడం ప్రారంభించాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. చూడండి, 2 గ్రంథంలో 20 ఆయన దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుచుచూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన ప్రవక్తను మరలా పంపించి, ఏ ప్రవక్త ద్వారా అయితే నీవు మరణమవుతావని దేవుడు సెలవిచ్చారో అదే ప్రవక్తను మరలా పంపించి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఏం చెప్పారో తెలుసా? 5 చూడండి. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరులకు దేవుడైన
యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీవు కన్నీళ్లు విడవడం నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను. ఎటువంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు? తమ్మును తాము తగ్గించుకొని ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ఆయన మనల్ని అంగీకరిస్తాడు. ఈ రోజుల్లో అన్నీ చేస్తున్నారు ప్రజలు, భక్తి కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు, కానీ తమ్మును తాము తగ్గించుకునుట, కన్నీటితో ప్రార్థన చేయటం మాత్రం చేత కావట్లేదు. చాలా విచారకరం కదా. హిజ్కియా తన జీవితంలో చేసిన తప్పిదాలన్నిటి విషయమై ఆయన పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకమందున దేవుడు ఏమంటున్నారో తెలుసా? నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి ఆయన. మనము కన్నీళ్లు విడిచే ఆ కన్నీరు కారుస్తున్నప్పుడు ఆయన చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంత మాత్రమే కాదండి, ఈ హిజ్కియాకు ముని మనవడు, హిజ్కియాకు మనవడు కొడుకు మరొక రాజున్నాడు, ఆయన యెషయా. ఆయన చాలా చిన్న వయసులో 8 ఏళ్ల వయసులోనే రాజయ్యాడు. ఆయన తన జీవితంలో యథార్థంగా నడుచుకున్నాడు, దేవునికి అనుకూలంగా నడుచుకున్నాడు, దైవచిత్త ప్రకారంగా నడుచుకున్నాడు. అయితే అక్కడ జరిగిన ఒక సమస్య ఏంటంటే, తన తండ్రి కాలంలో, తన తాత కాలంలో వారు చేసిన భయంకరమైన దుర్మార్గపు క్రియలను బట్టి ఆ దేశం మీదకి ఉగ్రత వచ్చింది. ఇదిగో ఈ దేశం మీదకి నేను కీడు రప్పిస్తాను అని దేవుడు తన ప్రవక్తలను పంపించి హెచ్చరించారు. ఆ సమయంలో ఆయన ఏం చేశాడో తెలుసా? దేవుని మందిరమునకు పోయి దైవ గ్రంథాన్ని తెప్పించుకుని ధర్మశాస్త్ర గ్రంథమంతయు జాగ్రత్తగా చదివి ఇందులో వ్రాయబడిన వాటి ప్రకారంగా మనం ఎందుకు చేయట్లేదు అని చెప్పి తమ జీవితాన్ని సరిచేసుకుని తన దగ్గరున్న అధిపతులందరినీ పిలిచి వారిని కూడా సరిచేసి అతడు దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకొని కన్నీటితో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రవక్తల్ని పంపించి దేవుడు అతనికి పంపిన వర్తమానం ఏంటో తెలుసా? 2వ రాజుల గ్రంథంలో 22వ అధ్యాయంలో మనం చూస్తే 19వ వచనంలో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ పైవచనం కూడా చూడండి, యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మల్ని పంపిన యూదారాజునకు ఈ మాట తెలియపరచుటి. ఏ మాట? ఇజ్రాయిలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ స్థలము పాడుగుననియు దాని కాపురస్తులు దోషనాస్పదులగుదుననియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించావు, మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకుని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను ఈ స్థలం మీదకి రప్పింపబోవు కీడును నీ కన్నులతో చూడనే చూడవు. ఎంత అద్భుతంగా దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నారో చూడండి. ఓ రాజా, ఇదిగో నువ్వు యెహోవా సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకున్నావు, దీనత్వము ధరించావు. తర్వాత ఒక మాట చూడండి, మెత్తని మనసు కలిగి ఉన్నావు. ఈరోజు నీదే కరువు అయిపోతుందండి. మనుషులు బండబారిపోయిన హృదయాలు, కఠిన హృదయాలు, అందుకే కన్నీటి ప్రార్థన రాదు. దేవుని సన్నిధిలో తగ్గించుకోవడం చేత కాదు, ప్రభు సన్నిధిలో మొర్ర పెట్టుకునే ఆ అలవాటును కోల్పోతున్నాం. అన్నీ చేస్తున్నాం. ఈరోజున క్రైస్తవ్యం విస్తరించింది, అనేక రకాలుగా విస్తరించింది, టెక్నికల్గా విస్తరించింది, సామాజికంగా విస్తరించింది, అన్ని రంగాల్లో విస్తరిస్తూ ఉంది. కానీ కన్నీటి ప్రార్థనలో మాత్రం దిగజారిపోతూ ఉంది. ఒకప్పుడు దేవుని ప్రజలు ఎలా కన్నీరు గార్చి మొరపెట్టారో, ఒకప్పుడు దేవుని ప్రజలు ఎలాగున్నా తమను తాము తగ్గించుకొని మొరపెట్టారో, అలా మొరపెట్టే ఆ కృపను ఈనాడు క్రైస్తవ సంఘం కోల్పోతూ ఉంది. మరలా మనం ఆ దారికి వస్తే ప్రభు అంటున్నారు, నీవు మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిలో దీనత్వమును ధరించుకొని, హల్లెలూయా, నీ నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కనుక నేను నీ మనవి అంగీకరిస్తున్నాను. హల్లెలూయా.
ఈ మాటలు ఒక్కొక్క మాట మరలా మరలా చదవండి. ఈ రెండవ రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో ఆ 19వ వచనాన్ని ఈ ఉపదేశం విన్న తర్వాత ఒకటికి 10 సార్లు చదివి ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేయండి. ఆ హిస్కియా కానీ ఈ యెషయా కానీ వీరు రాజులండి. మనం సామాన్య ప్రజలం, వారు రాజులు, దేశమునకు రాజులు. ఒక దేశాధినేతలే అంతగా తమ్మును తాము తగ్గించుకొని కన్నీరు గారిస్తే మనం ఎంతగా కన్నీరు గార్చాలి. మరో మాట చెప్పమంటారా, హిస్కియా తన తప్పిదాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు అతడు స్వస్థత పొందుకున్నాడు. అతడు ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగించబడింది. తప్పు చేసిన వాడు కన్నీరు గారిస్తే అతనికి విడుదల వస్తుంది. ఏ తప్పు చేయనివాడైన యెషయా, రాజైన యెషయా ప్రార్థన చేస్తే ఏం జరిగిందో తెలుసా? నీతిమంతుడైన యెషయా ప్రార్థన చేస్తే ఏం జరిగిందో తెలుసా? ఆ దేశానికి రక్షణ వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇతరులు చేసిన తప్పిదాన్ని తన మీద వేసుకుని ఒప్పుకుంటున్నాడు. అదే కదా భక్తుడైన దానియేలు ప్రార్థన. దానియేలు ప్రవచనం 9వ అధ్యాయంలో మనం చూస్తే తన పితరులు చేసిన తప్పిదాలు, తన ఇంటి వారు చేసిన తప్పిదాలు, తన యొక్క ప్రజలు చేసిన తప్పిదాలన్నీ తన మీద వేసుకునే ప్రభువా, వారి పక్షముగా నేను అడుగుతున్నానయ్యా, మేము పాపులమయ్యా, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని విడిపించండి, మమ్మలను తప్పించండి. హల్లెలూయా. ఇలాంటి ప్రార్థన చేస్తూ ఉంటే ఏం జరిగిందో తెలుసా అండి? పరలోకం నుండి దేవుడు తన దూతను పంపించాడు. నిర్దోషి అని పిలువబడిన దానియేలు ప్రార్థన చేస్తే పరలోకము నుండి దేవదూతలు దిగివచ్చారండి. దానియేలు, నీవు నాకు బహుప్రియుడవు అని దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా, తన దూతల ద్వారా, దేవుడు తన దూతల ద్వారా ప్రకటించారు. ఎంత అద్భుతమైన కృప! దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజున మన జ్ఞానాన్ని బట్టి కానీ, మన ఐశ్వర్యాన్ని బట్టి కానీ, మన తలాంతులను బట్టి కానీ, లేకపోతే ఎవరో 10 మంది మనల్ని పొగిడారనో, అనవసరమైన వ్యర్థమైన అతిశయాలన్నీ పక్కన పెట్టి మనల్ని మనం ప్రభు సన్నిధిలో తగ్గించుకుందాం, కన్నీరు గార్చి ప్రభు సన్నిధిలో మొరపెడదాం. బైబిల్లో ఒక వింతైన మనిషి ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. అతను మోటువాడు. అతని పేరు నాబాలు. ఈ నాబాలు ఎంతటి మోటువాడంటే ఎవరిని కూడా తనతో మాట్లాడినవాడటండి. ఎవరి మాట కూడా వినడట. అతడు చెప్పింది చేయాలి, అతడు చెప్పింది అందరూ వినాలి తప్ప అతడు మాత్రం ఎవరి మాట వినడటండి. అతని పేరులోనే మోటుతనం ఉందట. ఎంత భయంకరం ఆలోచించండి. అతడేమి సామాన్యుడు కాదు. చాలా విస్తారమైన ధనం కలిగిన వాడు, ఆస్తిపాస్తులు కలిగిన వాడు, ఎంతో సంపద కలిగిన వాడు. కానీ తన గుణం ఏంటంటే ఎవరిని తనతో మాట్లాడినవాడు. తన దగ్గర పనిచేసే వాళ్ళు చెప్తున్నారు అతని గురించి, మన యజమానుడు బహు పనికి మాలిన వాడయ్యా. ఎవరిని తనతో మాట్లాడినవాడు కదా, అసలు మంచి చెడు ఏమి తెలుసుకోడు. హల్లెలూయా. ఇలాగున ఆ గుణం కలిగిన వాడు తర్వాత ఏమయ్యాడో తెలుసా? అతడు చేసిన తప్పిదానికి, అతడు చేసిన తప్పిదాని గురించి, తన మీదకి రాబోయే శిక్షను గురించి తన భార్య తనకు తెలియచేసినప్పుడు ఏం చేయాలి? మారు మనసు పొందాలి కదా, విడుదల పొందాలి కదా. అతడు ఏం చేశాడో తెలుసా? అతడు ఏం చేశాడో తెలుసా? బిగుసుకుపోయాడట. రాతి వలే బిగుసుకుపోయేటండి. చాలామంది ఇలా బిగుసిపోతుంటారండి. వారిని హెచ్చరించినప్పుడు దేవునికి లోబడి అవకాశం ఉంటే ఎదిరిస్తారు, అవకాశం దొరికితే తిరుగుబాటు చేస్తారు. అవకాశం దొరకలేదనుకోండి అప్పుడు కూడా పశ్చాత్తాపడరు, అప్పుడు కూడా మారు మనసు పొందరు, బిగుసుకుపోతారు. ఈరోజు ఇలాంటి గుణం వల్ల, ఈ మోటుతనం వల్ల చాలామంది నశిస్తున్నారండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయతో మీరందరూ విడుదల పొందాలని మిమ్మల్ని ప్రేమించి ప్రభు మాట్లాడుతున్నారు. ఈ బిగుసుకుపోయే మనస్తత్వం ఎవరికైనా ఉంటే దయతో బయటికి రండి. మీ హృదయాలు మెత్తని చేసుకోండి. కఠిన హృదయాలు, బండబారిపోయిన హృదయాల నుంచి విడుదల కావాలని ప్రభు దగ్గర కన్నీరు గార్చండి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును కనుక నా కాడి మీ మీద ఎత్తుకుని నా యుద్ధం నేర్చుకున్నాడని చెప్పిన దేవుని మాట మనం మర్చిపోతున్నామా? మన ఏసయ్య సాత్వికుడైతే మనము సాత్వికులు అవ్వాలి. మన ఏసయ్య మెత్తని హృదయం కలిగిన వాడైతే మనము కూడా మెత్తని హృదయం కలిగిన వారిగా మార్చబడాలి. అలాంటి వారి మీదే దేవుని కనికరము దిగుతుంది. రాజులే కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉంటే మనమేం చేయాలి? లేదు, మనం ఎంతగా తగ్గించుకోవాలి? ఈ నాబాల్ అనే మోటువాడి గురించి మొదటి సమయాల గ్రంథం 25వ అధ్యాయంలో ఉంది, చదువుకోండి. ఎన్నో అద్భుతమైన విషయాలు అక్కడ రాయబడ్డాయి. ఆ నాబాల్ యొక్క మోటుతనం ఎంతటి పనిచేసిందండి.
చివరికి అలా బిగుసుకుపోయి 10 దినముల తర్వాత అతడు చనిపోయాను అని బైబిల్ చెప్తా ఉంది. దేవుడు 10 రోజులు సమయం ఇచ్చాడు వాడికి, అయినా సరే మారు మనసు పొందలేదు. మూటుతనం మనిషిని మారు మనసు పొందనివ్వదండి. మూటుతనం మనిషిని తగ్గించుకోనివ్వదు. మూటుతనం మనిషిని దేవుని వైపు తిరగనివ్వదు. దేవునికి విరోధంగా మన దగ్గర ఏదన్నా ఉంటే, దేవునికి విరోధంగా మన దగ్గర ఏదైనా ఉన్నప్పుడు మనం పశ్చాత్తాపడి కన్నీరు గాచి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో చాలామంది వారి యొక్క పరిస్థితులను బట్టి ప్రార్థన చేయించుకోవడానికి ఫోన్లు చేస్తున్నప్పుడు వారితో మేము ఒకటే చెప్తున్నాం, దేవునికి విరోధంగా మీ దగ్గర ఏదైనా ఉంటే పశ్చాత్తాపడండి. దేవునికి విరోధంగా మీరు చేసిన, మీ గడిచిన కాలంలో, మీ జీవితంలో మీరు చేసిన ప్రతి పని విషయంలో ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడండి. హల్లెలూయా. మీరు కన్నీరు కార్చితే ప్రభు కనికరిస్తారు. మీరు కన్నీరు కార్చి పశ్చాత్తాప పడితే దేవుని కనికరం మీ మీదకి దిగుతుంది. దేవుని సేవకులుగా మేము చేసే ప్రార్థనలు మీ విషయంలో ఫలిస్తాయి. ఈ కరోనా నుండే కాదు, అంతకంటే భయంకరమైన వ్యాధులు ఏమొచ్చినా ఆయన తీసేయాలనుకుంటే నిమిషాల ప్రకారంగా ప్రభు తీసేయగలడు. అద్భుతమైన స్వస్థతను అనుగ్రహించగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ వర్తమానం చెప్పే ముందే నిన్న రాత్రి, అదేవిధంగా ఈ వర్తమానం చెప్పే ముందు కూడా 2 ఫోన్లు వచ్చాయి. ఆశ్చర్యకరంగా మా సంఘంలో 65 ఏళ్ల వయసు ఉన్న ఒక ఆయన 80% ఊపిరితిత్తులు పాడైపోయని చెప్పారు. కోవిడ్ వల్ల, ఈ కరోనా వ్యాధి వల్ల 80% ఊపిరితిత్తులు పాడైపోయిన 65 ఏళ్ల వ్యక్తి అద్భుతంగా స్వస్థతను పొందుకొని ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్దామా? మన దేవుడు ఎంత అద్భుతాలు చేసే దేవుడు అండి. హల్లెలూయా. వారికి మేము చెప్పింది ఒకటే, పశ్చాత్తాపడండి. గడిచిన కాలంలో మీ పట్ల దేవుడు ఎలాంటి కార్యాలు చేశారో జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడండి. ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చండి. ఆయన మిమ్మల్ని విడిపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక ఆయన చాలా భయంకరంగా లోపల అవయవాలన్నీ పాడైపోయని చెప్పారు. ఈ కరోనా వల్ల చాలా అవయవాలు దెబ్బతిన్నాయి. అర్జెంటుగా ఈయన ఎమర్జెన్సీ హాస్పిటల్లో తీసుకెళ్ళిపోమని చెప్పి ఎమర్జెన్సీ వార్డులో పెట్టి దగ్గర 2 వారాలుగా ఆయన కరోనాతో బాధపడుతూ ఉండగా ఇంతకే ఫోన్ వచ్చింది. ఈ ఉపదేశం స్టార్ట్ అయ్యే ముందే, నేను చెప్పే ముందే ఫోన్ వచ్చిందండి. ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. రేపో ఎల్లుండో ఆయన ఇంటికి తీసుకొచ్చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన దేవుడు ఆశ్చర్యకరుడు అండి. ఆయన భార్య, ఆయన పిల్లలు కన్నీరు కార్చి తమ జీవితాన్ని ప్రభు యొద్ద సరిచేసుకుని ఇక రానున్న దినాల్లో ప్రభువా మీ చిత్తమేమి చేస్తాం, ఇంతవరకు లోకానుసారంగా బ్రతికేమయ్యా చాలు ఈ జీవితం, మా బ్రతుకును దయతో క్షమించండి అని కన్నీరు గార్చి మొరపెట్టుకుని అద్భుతంగా విడుదల పొందుకున్నారు. కొంతమంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు బిగుసుకుపోతున్నారండి. హల్లెలూయా. నేను చూశాను, గడిచిన 1 సంవత్సర కాలంగా ఈ కరోనా వచ్చిన తర్వాత మరీ ఎక్కువగా చూస్తున్నాం. చాలా కాలంగా అనేక మంది జీవితాలను చూశాను. ఎవరైతే తమ్మును తాము తగ్గించుకొని పశ్చాత్తాపడి కన్నీరు గార్చి దేవుని ఎదుట తమ్మును తాము తగ్గించుకొని దీనత్వమును ధరించి ప్రవర్తిస్తారో అలాంటి వారిని దేవుడు కనికరిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, విడిపిస్తున్నాడు, ఆయన తప్పిస్తున్నాడు. హల్లెలూయా. అలాంటి వారిని దేవుడు స్వస్థపరుస్తున్నాడు. కానీ కొంతమంది బిగుసుకుపోతున్నారు. ఇలాంటి గుణం నుండి ప్రభు మనలందరినీ విడిపించునుగాక. హల్లెలూయా. మరొక రాజును మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. నెబుకద్నెజర్ రాజుకు కొడుకున్నాడు. అతని పేరు బెల్సెసర్. ఈ బెల్సెసర్ కూడా దేవుని ఎదుట చాలా అహంకారంగా ప్రవర్తించాడు. అతడు దేవుని మందిరపు ఉపకరణములు తెచ్చుకొని దానిలో మద్యము త్రాగుతూ విందు చేసుకుంటూ తన దగ్గరున్న పరివారంతో సంతోషంగా ఆనందంగా ఉల్లసిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో పరలోకమున ఒక చెయ్యి వచ్చి గోడ మీద మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్ అనే ఒక మాటను అక్కడ రాసింది. అది చూడగానే ఆయనకు భయం పట్టుకుంది. ఆ తర్వాత అతడు ఆ కల్దీయుల దేశంలో ఉన్న జ్ఞానులను, అక్కడున్న గారడీ వాళ్లను, మాంత్రికులను తీసుకుని వచ్చి దాని యొక్క భావం ఏంటో చెప్పమని, దాని అర్థం ఏంటో చదివి చెప్పమని ఎంతమందిని అడిగినా ఎవరి వల్ల కాలేదండి, ఎవరి వల్ల కాలేదు. అయితే అప్పుడు అతడు ఇంకా కలవరంతో ఉండిపోయాడు. దయతో వినాలి. ఆ దినాల్లో కలలకు భావం చెప్పే విషయంలో కానీ, దర్శనములు తెలియజేసే విషయంలో కానీ, దైవిక ప్రత్యక్షతలు కలిగిన ఒక అద్భుతమైన ప్రవక్త ఆ దేశంలో ఉండటం ఈ బెల్సెసర్ అనే వ్యక్తికి తెలుసు.
ఆయనే దానియేలు. దానియేలు అని ఒక మంచి దైవజనుడు ఆ దేశంలో ఉన్నాడు. తన తండ్రి కాలంలో అతడు ఆ దేశములకు అధికారిగా ప్రధానమంత్రిగా చేశాడు. ఆ సంగతి అంతా ఈ బెల్సెస్తర్కు తెలుసు. కానీ ఈ బెల్సెస్తర్కు ఉన్న ఆ గర్వము అహంకారాన్ని బట్టి ఆ ప్రవక్తని మర్చిపోయాడండి. ప్రవక్తను మర్చిపోయాడు. మొత్తానికి ఆయన భార్య వచ్చి, ఓ రాజా, నువ్వు చిరకాలము జీవించదువుగాక, నువ్వు కంగారు పడద్దు, మన దేశంలో గొప్ప ప్రవక్త ఉన్నాడు కదా, గొప్ప ప్రవక్త ఉన్నాడు కదా, ఆయన ఎందుకు పిలిపించకూడదు, ఆయన దేవతల ఆత్మ కలిగిన వాడు కదా, దేవుని చేత అభిషేకం పొందినవాడు కదా, ఆయన్ని పిలిపించవచ్చు కదా అని ఆమె తన భార్య సలహా ఇచ్చినప్పుడు అప్పుడు అతని జ్ఞాపకం వచ్చిందండి. మొత్తానికి ఆయన్ని రప్పించాడు. రప్పించిన తర్వాత ఆ దానియేలు దగ్గరకు వచ్చి, ఇదిగో నీవు గనక ఈ మాటలు చదివి దాని అర్థాన్ని చెప్పగలిగితే నేను నిన్ను రాజ్యములో మూడవ అధిపతిగా చేస్తాను, ఓదారంగు వస్త్రాలు ఇస్తాను, బంగారపు ఆభరణాలు ధరింపజేస్తాను, ఇలాగ నిన్ను బహుమానాలు చెప్తున్నప్పుడు ఆ ప్రవక్త ఏమన్నారో తెలుసా, ఓ రాజా నీ బహుమానాలు నీ దగ్గర ఉంచుకో, నీ దానములు వేరే వాళ్ళకి ఇచ్చుకో, కానీ ఒక విషయం ఆలకించు, ఒక విషయం ఆలకించు, నీవు సమస్తము ఎరిగి ఉండి కూడా నీ తండ్రి కాలంలో జరిగిన సంగతులన్నీ నీకు తెలుసు, నీకు తెలిసి కూడా నీ మనస్సును దేవుని ఎదుట అణుచుకోలేదు. ఆ మాట చూడండి ఒకసారి, మీరు దానియేలు ప్రవచనంలో 5:22-23 కలిపిన చూడండి. బెల్సెసరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకున్నావు. ఈరోజు ఇదే సమస్య అండి. అన్ని జనులు దేవుడంటే ఎవరో తెలియని వారు, వారు తెలియనట్లుగానే ఉంటారు. అన్నీ తెలుసను చెప్పుకుంటున్న క్రైస్తవులమైన మన గురించి ప్రభు ఈరోజు మాట్లాడుతున్నారు. పరలోకమందున్న దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకుంటున్నామా? మీకు బెల్సెసర్ గురించి మరికొన్ని మాటలు చెప్పనివ్వండి. తన తండ్రి కాలంలో ఒకనాడు శద్రకు మేషకు అభిద్దునుగు అనే వారిని అగ్నిగుండంలో పడవేస్తే, ఆ అగ్నిగుండంలో నుండి 4వ వ్యక్తిగా దేవుడు ప్రత్యక్షమై వారిని అగ్ని వాసన కూడా అంటకుండా విడిపించారు. ఆ తర్వాత నెబుకద్నెజర్ రాజు ఏమని ప్రకటించాడో తెలుసా? మనము ఈ దానియేలు గ్రంథంలో 3:29 చూస్తే, కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడునూ లేడు. ఆ పైవచనాల్లో చూస్తే నెబుకద్నెజరు, శద్రకు మేషకు అభిద్నుగోయను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను, వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచరి. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఈ ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడుగాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలోనూ ఏ రాష్ట్రములో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని శద్రకు మేషకు అభిద్దునుగు అను వారి దేవుడు దేవుని ఎవడు దూషించునో వాడు తొత్తనీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కొప్పుగా ఉండున, నేను దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రకటన ఎవరు చేశారు? తన తండ్రి చేశాడు. తన తండ్రి కాలంలో ఇది జరిగినప్పుడు ఆ బెల్సెసర్ అనేవాడు ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, అవన్నీ చూస్తున్నాడు. హల్లెలూయా. ఆ రోజు అగ్ని గుండంలోంచి తప్పించిన దేవుడెవరో ఈ బెల్సెసర్కి తెలుసు. కానీ రాజరికం చూసుకునో, డబ్బును చూసుకునో, ఉద్యోగాన్ని చూసుకునో, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని చూసుకునో, ఆయన దానియేలుని ఏమంటున్నాడో తెలుసా? దేవుని చేత బలంగా వాడబడుతున్న దానియేలుని ఏమంటున్నాడో తెలుసా? యూదుల్లో చెరపట్టబడిన వాడు నువ్వే కదా, చెరపట్టుబడిన యూదుల్లోంచి తీసుకొచ్చారు నిన్నే కదా. ఒక దేవుని ప్రవక్తను, అభిషక్తుని పట్టుకుని ఎంత చులకనగా మాట్లాడుతున్నాడు చూడండి. తన తండ్రి కాలంలో అతడు రాజ్యము మీద అధికారిగా ఉన్నప్పుడు ఈ బెల్సెసర్కు తెలుసు.
అన్నీ తెలిసి కూడా మహోన్నతుడైన దేవుని ఎదుట, పరిశుద్ధుడైన దేవుని ఎదుట, సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట తన్ను తాను అణుచుకోలేకపోతున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత మరొక సందర్భంలో ఏం జరిగిందండి? ఈ నెబుకద్నెజర్ అనే రాజు తన తండ్రి తన మనసులో గర్వించాడు. ఇదంతా నేనే కదా, ఇదంతా నా వల్లే కదా, ఇదంతా నా వల్లే కదా, నేను కట్టించిందే కదా, ఇలా గర్విస్తున్నప్పుడు దేవుడు అతన్ని అడవిలోనికి పంపించి పశువులే గడ్డి మేయించాడు. ఆ పరిస్థితుల్లో అడవిలో ఉన్నప్పుడు అక్కడ అతనికి గ్రహింపు కలిగి, తిరిగి వచ్చేటప్పుడు ఆయన మంచి గ్రహింపు కలిగి చూడండి, తర్వాత అతడు మానవ బుద్ధి గలవాడైనప్పుడు ఆకాశం వైపు తన కన్నులెత్తి చిరంజీవియగు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించాడు. 4:34 ఉందండి ఈ మాటలు. ఆయన అంటున్నాడు కదా, దేవుని రాజ్యము తరతరములు ఉండును, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు, ఆయన చెయ్యి పట్టుకుని నువ్వేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. ఈ మాటలు చెప్తున్న రాజు ఎవరండి? చిన్నవాడా? ఒక దేశానికి రాజా అండి. 120 సంస్థానములకు పైగా అతని చేతి క్రింద ఉన్నాయి. మహాచక్రవర్తి ఆయన. ఆయన వంటి రాజు, అంతటి బలమైన వాడు, అన్ని రాజ్యాలు పరిపాలించిన వాడు మరొకడు లేడు. సొలొమోను జ్ఞానవంతుడు, ఐశ్వర్యవంతుడు, కానీ ఈ బబులోను రాజైన నెబుకద్నెజరు ఉన్నతమైన అధికారం కలిగిన వాడు. 120 దేశాలకు పైగా అతని చేతి క్రింద ఉన్నాయి. ఆనాడు మన భారతదేశం కూడా ఆయన చేతి క్రిందే ఉంది. అంతటి ఉన్నతమైన రాజు, అలాంటి రాజు మరొకడు పుట్టలేదండి. బైబిల్ చరిత్రలో చూస్తే అతడు బంగారంతో పోల్చబడ్డాడు. మిగతా రాజ్యాలన్నీ వెండి, ఇనుము, ఇత్తడి, మట్టి. అతని రాజ్యం మాత్రం బంగారంతో పోల్చబడింది. అంతటి ఉన్నతమైన రాజు ఆయన. అలాంటి రాజు ఆయన ఏమంటున్నాడో తెలుసా? 37వచనంలో చూస్తే, ఇలాగూ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు, నేను ఈ భూలోకంలో 120 దేశాల కంటే ఆల్మోస్ట్ భూమి మీద ఉన్నతమైన రాజు అంటే ఆయన. ఆయన వంటి వాడు మరొకడు లేడు. ఈ రోజుల్లో కూడా నాకు తెలిసి ప్రస్తుతం ఈ దినాల్లో అంతటి గొప్ప రాజు ఎవరూ లేరు. ఎవరైనా, ఏ రాజైనా తన దేశానికి రాజు తప్ప 120 దేశాలకు రాజు ఎక్కడైనా ఉన్నాడా? హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఏలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములనియు సత్యములను, ఆయన మార్గములనియు న్యాయములై ఉన్నవనియు, గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తిమంతుడనియు నేను తెలుసుకుని ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయనను స్తుతించుచు, కొనియాడుచు, గణపరుచుచున్నాను. ఈ మాటలని చెప్తున్నప్పుడు ఈ బెల్సెసర్కి వినబడలేదండి. అక్కడ లేడా అతను? అతనికి తెలీదా తన తండ్రి ఎందుకు అడవిలోకి వెళ్ళి గడ్డిమేశాడో? తర్వాత ఎలాగో మారు మనసు పొంది తిరిగి వచ్చి పశ్చాత్తాపడి దేవుని గణపరిచాడో? సర్వశక్తిగల దేవుని గురించి ఎటువంటి సాక్ష్యం చెప్పాడో? అవన్నీ అతను వినలేదా? అందుకే చూడండి, ఈ బెల్సెసర్తో ప్రవక్త అయిన దానియేలు అంటాడు. బెల్సెసరు 5:22 అతని కుమారుడవగు నీవు ఈ సంగతంతయు ఎరిగి ఉండియు. నువ్వు నెబుకద్నెజరు కుమారుడు, చిన్నప్పటి నుంచి నీ తండ్రి యొక్క రాజ్యం అంతా చూస్తున్నావు. ఈ సంగతంతయు ఎరిగి ఉండియు, నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నువ్వే హెచ్చించుకున్నావు. హల్లెలూయా. ఇట్లనగా నీవును, నీ అధిపతులు, నీ రాణులను, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముగా ఉపకరణములలో ద్రాక్షరసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు, చూడనైనను విననైనను గ్రహింపునైనను చేతగాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని, నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశమునున్నవో ఆయనను నీవు గణపరచలేదు. ఇదేనండి సమస్య. ఈ మాటలు వింటున్నా ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, మీ ప్రాణము, మీ సకల మార్గములు ఏ దేవుని చేతుల మీద ఉన్నవో ఆయన ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, ఆయనకు మీ జీవితాన్ని సమర్పించుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అణుచుకోండి.
యిర్మీయా ప్రవక్త దినాల్లో కూడా ఆనాడు సిద్కియా అనే రాజు యూదాను పరిపాలన చేస్తున్నాడు. యిర్మీయా ప్రవక్త ఎంతగా దేవుని యొక్క మార్గాల గురించి ప్రకటిస్తున్నా, ఎంతగా బ్రతిమాలుకుంటున్నా, ఎంతగా మొత్తుకుంటున్నా ఆనాడు ఆ సిద్కియా రాజు వినలేదండి. ఆయన మాటకు చెవివ్వలేదండి. అతనికి తెలుసు. ఇక్కడ విషయం ఏంటంటే, మీరు యిర్మీయా ప్రవచనం బాగా చదివితే, ధ్యానం చేస్తే, ఆ సిద్కియా రాజు అనేక సార్లు యిర్మీయాను పిలుస్తాడు, యిర్మీయా మాటలు వింటాడు, కానీ లోబడ్డు. కారణం ఏంటి? అణుచుకోలేక. చాలామంది దేవుని వాక్యం వింటారండి, పాపం కొంచెం వింటారు, కానీ వాక్యానికి సంపూర్తిగా లోబడరు. కారణం ఏంటి? అణుచుకోలేక, తగ్గించుకోలేక. లోబడ్డానికి లోపలున్న ఆ మనసు ఒప్పుకోదండి. విధేయత చూపించడానికి ఒప్పుకోదు, తప్పు ఒప్పుకోవడానికి మనసు అసలు ఒప్పుకోదు. అదే క్రైస్తవ సమాజం ఈ రోజున పాడైపోవడానికి, నాశనం అయిపోవడానికి అదే కారణం అవుతుంది. ప్రియులారా, మన పశ్చాత్తాపడదాం. కన్నీళ్లు విడుచు విత్తేవారు సంతోషంతో పంట కోస్తారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న దినాల్లో కూడా ఆయన కన్నీటితో ప్రార్థన చేశారు. ఆయన కన్నీటితో దేవుని సన్నిధిలో మొరపెట్టారు. అది మనకు మాదిరి. సర్వశక్తి గల దేవుడే కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే మనం ఎలా చేయాలి ప్రార్థన? పొడిపొడి ప్రార్థనలు చేస్తే, పైపై ప్రార్థనలు చేసి, మొక్కుబడి ప్రార్థనలు చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారా? హల్లెలూయా. ఏదో ఆపద మొక్కులు మొక్కితే సరిపోతుంది అనుకుంటున్నారా? పశ్చాత్తాపపడాలి. మరొక మాట మీకు చూపించాలని ఆశపడుతున్నా. పరిశుద్ధ లేఖనాల్లో 2 కొరింథీ 7:10 ఈ విధంగా రాయబడి ఉంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను. ఇక్కడ దైవ చిత్తానుసారమైన దుఃఖం, మారు మనసు, రక్షణార్థమైన మారు మనసు కలిగించే దుఃఖాన్ని గురించి రాయబడింది. మన మోకాళ్ళు వేసి ప్రభు సందులో కన్నీరు గార్చేసే ప్రార్థన ఏంటో తెలుసా? దైవ చిత్తానుసారమైన దుఃఖం. మన పాపముల విషయమై, మన అవిధేయత విషయమై, దేవుని ఎదుట మనం చేసిన ప్రతి తప్పిదం విషయమై పశ్చాత్తాపడాలి. నీతిమంతులు ఎవరూ లేరు. నాలో ఏ తప్పు లేదని దయతో ఎవరు గర్వించకండి. పరిశుద్ధ లేఖనాల్లో చూస్తే దానియేలు వంటి నిర్దోషి ఎవడు లేడు. అతడు నిందారహితుడని పిలువబడ్డాడు. అలాంటి వ్యక్తే ఎంతటి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే మనమే పాటు వాళ్ళని చెప్పండి. మనమెంత కన్నీరు గార్చాలి. హల్లెలూయా. దేశాధినేతలు, దేశపు రాజులు, హిస్కియా, యెషయా అనేవారే కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే సామాన్యులైన మనం ఇంకెంత తగ్గించుకోవాలి? వారే అంతగా తగ్గించుకుంటే మనమెంత తగ్గిపోవాలి? ఒకసారి వివేచించండి, ఆలోచించండి. దేవుడు మన గ్రహింపు కలుగు చేయనుగాక. హల్లెలూయా. దేవుడు మన మనోనేత్రాలు వెలిగించి ఒక నూతనమైన గ్రహింపును మనకు అనుగ్రహించునుగాక. ప్రతి ఒక్కరు పశ్చాత్తాపడదాం. ప్రభు సందులో మన జీవితాన్ని సరిచేసుకుందాం. మన బ్రతుకును సరిచేసుకుని తగ్గించుకోవడం ఒకటే. మనం కన్నీళ్లు విడిస్తే ఎంత ప్రేమగల దేవుడండి. మీరు కన్నీళ్లు విడిచి నేను చూస్తున్నాను. మరొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. మార్తా మరియా అనే ఇద్దరు అక్క చెల్లెలు ఉండేవారు. మార్తమ్మ ప్రభు కోసం ఎన్నో కార్యక్రమాలు చేసేది. మరియమ్మ మాత్రం ఆయన పాదముల దగ్గర కూర్చుని ఆయన దగ్గర నేర్చుకునేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకనాడు ఆ ఇంట్లో పెద్ద కష్టం వచ్చిందండి. అదేంటో తెలుసా? వారికి ఏకైక మగదిక్కు తమ తమ్ముడు చనిపోయాడు. వాడు చనిపోయి అతన్ని తీసుకుని వెళ్ళి పాతి పెట్టేశారు. అప్పటికే 4 రోజులైపోయింది. ఆ సమయంలో యేసు ప్రభువారు వారిని కనికరించి చనిపోయిన వాడైన లాజర్ను బ్రతికించడానికి దేవుడు ఆ బేతనీయ పట్టణానికి వచ్చినప్పుడు, సర్వశక్తి గల దేవుడు అక్కడికి వచ్చినప్పుడు, మార్తమ్మను చూసినప్పుడు దేవుడు ఆమెను గద్దించాడు. ఎందుకో తెలుసా? ఆమె తన మనసులో, అయ్యో నా తమ్ముడు చనిపోయాడు, నా యేసయ్య వచ్చాడు ఇక్కడికి, నా తమ్ముడిని బ్రతికిస్తారు, అయ్యా నన్ను తమ్ముడిని బ్రతికించండి, నా తమ్ముడిని బ్రతికించండి అనే కన్నీరు లేదు. యేసు ప్రభుకి పాఠాలు చెప్తుంది, యేసు ప్రభుకి బోధిస్తుంది. బండబారిపోయిన కఠిన హృదయం కలిగిన వారు అదే చేస్తారండి. అయితే మరియమ్మ ఏం చేస్తుందో తెలుసా? ఆమె ఏం చేస్తుందో తెలుసా? యేసయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పాదముల మీద పడి కన్నీరు గార్చి ప్రార్థన చేసింది. అక్కడ ఒక మాట ఉంటుందండి, అక్కడ ఒక మాట ఉంటుందండి. ఎప్పుడైతే మరియను, మరియతో పాటు వచ్చిన అనేక మంది యూదులు వారు కన్నీరు విడుచుట చూశారు ప్రభు, యేసు ప్రభు కూడా కన్నీళ్లు విడిచెను అని ఉంది.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. మార్తమ చూస్తే దేవుడు గద్దించాడు, మరియను చూసినప్పుడు ఏసయ్య కన్నీళ్లు విడిచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరలోకమందున దేవుడు మనల్ని చూసినప్పుడు, మన కుటుంబాన్ని చూస్తున్నప్పుడు, ఆయన మనల్ని విడిపించాలనే ఆలోచన ఆయనలో కలగాలి. అలా కలగాలంటే ఎవరి పట్ల కలుగుతుంది? ఎవరు విడుదల పొందుతారు? ఎవరు రక్షించబడతారు? తమ్మును తాము తగ్గించుకొని కన్నీళ్ళు విడుచుచ్చు. మీకు మరలా చెప్తున్నాను, మార్తమ్మ యేసు ప్రభు కొరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. ఎంతగానో ప్రభును సంతోషపెట్టడానికి లోక సంబంధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది, కానీ తన మనస్సును అణుచుకోలేదు. ప్రభు దగ్గర మోకాళ్ళు వేసి కన్నీరు కార్చే ఆ గుణం లేదు. ఇదే సమస్య. మీకు ఎన్ని తలాంతులైన ఉండొచ్చు, లేకపోతే మీరు ఎంతగా దేవుని చేత వాడబడిన వారైనా అయి ఉండొచ్చు, ఎన్నో సంవత్సరాలుగా ప్రభువుని వెంబడిస్తున్న వారు అయి ఉండొచ్చు, కానీ మరియు వలె ఏసయ్య పాదాలు పట్టుకునే అనుభవం లేకపోతే. చాలా సంవత్సరాల క్రితం ఒక వర్తమానం మేము ధ్యానం చేశాం. మన అడ్రస్ ఏంటండి? మనం ఎక్కడ కనబడాలి? ఏసయ్య పాదాలు పట్టుకుని కనబడాలి. ఎప్పుడు ఎవరు మనల్ని చూసినా ఆయన పాదములు పట్టుకుని బ్రతమాలుకునేవారుగా, దేవుని సందులో కన్నీరు గర్చి మొర్ర పెట్టుకునేవారుగా మనం ఉంటే అద్భుతములు మనం చూస్తాం. మన పట్ల సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు మన వైపు చూస్తారు. 50వ కీర్తన 15వ వచనంలో మనం చూస్తున్నాం, ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు. నీకు ఆపద వచ్చినప్పుడు నీవు నా సన్నిధిలో మొర్రపెట్టు, కన్నీటితో మొర్రపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను. దేవుడు చెప్తున్నారు విడిపిస్తానని. ఆయన ఇలాగున్న కన్నీరు గార్చి మొర్రపెట్టుకుని ఉన్న అనేక మందిని దేవుడు ఇప్పటికే విడిపిస్తూ అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నారు. అలాంటి అద్భుతమైన కార్యాలు మీ పట్ల కూడా దేవుడు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన సన్నిధిలో మనం కన్నీరు విడుద్దాం. అలా కన్నీరు విడిచే వారిని ఉన్నతమైన స్థానంలో ఉంచటకు ఆయన సిద్ధంగా ఉన్నారు. అలాంటి వారి కొరకే దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలు దాచి ఉంచారు. ఆయన కృప మనందరికీ తోడుగా ఉంచి ప్రభు నడిపించునుగాక. ఇదిన వర్తమానం ద్వారా ప్రభు మన హృదయాల్లో ఒక నూతనమైన కార్యం జరిగించి మోటుతనము నుండి, అహంకారపు హృదయం నుండి, దేవుని ఎదుట తగ్గించుకోలేని మనస్తత్వం నుండి విడిపించి ప్రభు ఆయన సన్నిధిలో మనల్ని స్థిరపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, ఈదిన విత్తబడిన వాక్యము మా హృదయంలో లోతుగా నాటబడినట్లుగా సహాయం దయచేయండి. బోధించిన నేను, అలాగే వింటున్న మీ ప్రజలందరూ కూడా ఈ మాటలకు సంపూర్ణంగా విధేయులమై మా జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యంగా మా మనస్సును అణుచుకుని, దీనత్వమును ధరించుకుని, మీ సన్నిధిలో కన్నీరు కార్చి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసే కృప మా అందరికీ అనుగ్రహించండి. అటువంటి ధన్యత మా కుటుంబాలకు ఇవ్వండి. అటువంటి ధన్యత మా సంఘాలకు ఇవ్వండి. అటువంటి ధన్యత ఈ క్రైస్తవ సమాజమునికి అనుగ్రహించండి నాయన. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఇదే అని గుర్తించిన వారమై మారు మనసు పొందుటకు మా జీవితాలను అప్పగించుకుంటున్నాం. ప్రభా, మా బ్రతుకుల్లో మీకు విరోధమైనది ఏదైనా ఉందేమో పరీక్షించుకొని వాటి నుంచి విడుదల పొందటానికి, కన్నీటితో పశ్చాత్తాపడడానికి, మీ పాదములు పట్టుకుని బ్రతిమాలుకోవడానికి కావలసిన కృపను ఇప్పుడే మా అందరికీ అనుగ్రహించండి. మా మనోనేత్రాలు వెలిగించండి. నీ వాక్యం అనే వెలుగు మా హృదయంలో ప్రకాశిస్తూ ఉండగా ప్రభా, మా జీవితంలో ఉన్న చీకటంతా తొలగించమని వేడుకుంటున్నాం. మీరు చేయించిన కార్యముల కొరకై వందనాలు, మీరు ఇస్తున్న విడుదల కొరకై వందనాలు. ఎందరైతే వర్తమానం వింటున్నారో ప్రతి ఒక్కరికి నీ సమాధానం అనుగ్రహించండి. పరలోకపు దీవెనలను అనుగ్రహించండి. శరీరంలో స్వస్థతను అనుగ్రహించండి. మీ కృప, మీ సమాధానము ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచి నడిపించమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రైస్తు లార్డ్, హల్లెలూయా.